నా పేరు జొన్నలగడ్డ రత్నకుమారి. నేను వైఎస్ఆర్సిపి జిల్లా సెక్రటరీ. జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలబడడానికే బయటకు వచ్చాడు. వాళ్ళ నాన్నని ఎలా గుర్తుపెట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి కూడా అలా గుర్తుపెట్టుకోవాలని పేదల కోసమే సంక్షేమ పథకాలు కానీ నిర్మించారు, పేదల కోసమే నిలబడి పరిపాలన జరిగించారు. ఏమండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద ప్రజలు ఇంతకుముందు స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు ఎదుటి పిల్లల్ని చూసి కొంచెం బాగు ఇంగ్లీష్ మీడియం అలా వెళ్ళే వాళ్ళని చూసి ఫీజులు కట్టలేకపోయినా ఎలా కలాగా ఏదో ఒక పని చేసుకొని వెళ్దాం అనుకునేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గవర్నమెంట్ స్కూల్కే పంపించాలని డిసైడ్ అయ్యే విధంగా నాడు నేడు కింద స్కూళ్ళు మార్పిడి కానీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కానీ ఓ పేపర్లో ఒక సైడ్ ఇంగ్లీష్ మీడియం ఒక సైడు తెలుగు ఇవ్వటం కానీ ట్యాబులు ఇవ్వటం కానీ అవి చాలా మార్పులు. అసలు దేశంలో చదువుకునే పిల్లలకి ఎక్కువగా ఎక్కువ మంది చదువుకోవాలనిపించే విధంగా విద్యా వ్యవస్థను మార్పిడి చేశారు. గుంటూరులో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే క్యాండిడేట్గా బెస్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిధులు రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ తరపు నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు ఎవరో ఇప్పుడు జనాలు ఉన్నారు? ఏమండి, మాధవి ఇప్పుడు బయటకు వచ్చింది. రజనీ గారు కష్టపడి చిలకలూరుపేటలో గెలిచారు, ఒక మంత్రిని ఓడించి గెలిచారు, రాజకీయం అనుభవం ఉంది, మంత్రిగా చేశారు ఆరోగ్య శాఖ మంత్రిగా. మాధవి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు తన కుల గజ్జితో తీసుకొచ్చాడు. వాళ్ళ టీడీపీ వాళ్ళు వేరే వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరికి సీట్ లేకుండా మాధవికి సీట్ ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఆమె నేను రజికా రజికా అనే జనాల్లోకి వస్తుంది, కానీ వాళ్ళ హస్బెండ్ ఎవరు? చౌదరి. చౌదరిలకే సీట్లు ఇస్తాడు, డబ్బులు ఉండేవాడికే సీట్లు ఇస్తాడు చంద్రబాబు నాయుడు. ఆ దిశగా మాధవిని తీసుకొచ్చి మాట్లాడమంటే మాధవి ఏం చెప్తుంది? నేను అసలు ఏ మొహం పెట్టుకొని అడుగుతారు వైసీపీ వాళ్ళు అంటుంది. మా వార్డులో మీటింగ్ పెట్టారు, రజకుల వాటికి బీసీలకు మీటింగ్ పెట్టారు. ఏ మొహం పెట్టుకొని అడుగుతారు అని అంటే నేను వెంటనే రోడ్డు మీదకి వచ్చి ఆ మీటింగ్లో ఉన్న రజకులందరూ మా బెనిఫిషియర్స్, మేమే ఎళ్ళెంబడి తిరిగి వాళ్ళకి ఇస్త్రీ బండ్లకి 10,000 రాసి వాళ్ళకి 10,000 లబ్ధి తీసుకుంటున్న వాళ్ళే అక్కడ ఉండారు. ఇంకా ఆమోకంతోనే పోయి అడుగుతాం, ఆమోకంతోనే పోయి అడుగుతాం. మా వార్డులో 10,000 ఇళ్ళు పెట్టాం, అంటే 3 వార్డులు కలిపి ఉండేది పాత అప్పుడు మాది, ఇప్పుడు 5 3 వార్డులు అయింది. అందరికీ అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కూడా వచ్చింది, అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు అందినాయి. ఆ మొహం పెట్టుకొని పోయి అడుగుతాం, గల్లా మాధవి ఏ మొహం పెట్టుకొని వెళ్ళి అడిగిద్ది? అసలు చంద్రబాబు నాయుడు ఎటువంటి హామీలు ఇచ్చి అవి నెరవేర్చాడో లేదో కూడా మాధవికి తెలియదు. మాధవి గారు ఏమన్నారంటే గత 2 టైమ్స్ టీడీపీ గెలిచింది, ఈసారి నేను గెలిచి హ్యాట్రిక్ కొడతాను అని సవాల్ చేస్తాను. అది ఆమె భ్రమ. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, వెన్నుపోటుదారుని ఫాలో అయ్యే బ్యాచ్ కదా, ఇంక వాళ్ళు అబద్ధాన్ని పదే పదే చెబితే నిజం అనుకుంటారని అది వాళ్ళ భ్రమ అంతే. అంతకు మించి హ్యాట్రిక్ కొట్టిద్దో ఏం చేసిద్దో, వైఎస్ఆర్సిపి జెండా పశ్చిమ నియోజకవర్గంలో ఎగరేసి రజనమ్మను గెలిపించుకొని చూపిస్తాం. మెజారిటీ 20,000 మెజారిటీతో గెలిపించుకుంటాం.